శుభ కార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు డాట్ పూజారిస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం దత్తగారు నమస్తే అమ్మా దత్తగారు శ్రవణ నక్షత్రం వారి విషయానికి వస్తే ఏ గ్రహం బాగుంది అంటారే ఏ గ్రహం బాలేదు అంటారు మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శ్రీ మాత్రే నమః సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రియంబగే దేవి నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం మనం ఈరోజు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుంటున్నామా శ్రవణ నక్షత్రం వచ్చేసరికి వరుస సంఖ్య అనేది ఉంటుంది అది ఇరవై రెండు అనమాట అయితే శ్రవణ నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు మనకేంటంటే చంద్రుడు దేని కారకుడు అంటే మనస్సు కారకుడు అనమాట అంటే వీరి స్వభావం ఏంటి వీరి తత్వం ఏంటి అదేవిధంగా వీరి రాశి వచ్చేసరికి మకర రాశికి సంబంధించిన వారు వీరి తత్వం ఏంటి వీరి గుణం ఏంటి వీరి ఏంటి ఇవన్నీ చూసుకుంటే కనుక అంటే జాతక పరంగా ఏదైతే మన గ్రహ దోషాలు ఉన్నాయో అవన్నీ నివృత్తి అనేది మనమే చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం పరిశీలిస్తే వీరి యొక్క గుణం వీరి ఘనం వీరి ఘనం వచ్చేసరికి ఘనం అనమాట అంటే ఎక్కువ శాతం ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచన ఎక్కువ ఉండటం దైవగణానికి సంబంధించిన వ్యక్తిత్వం ఎక్కువ ఉండటం అంటే ఇతరులకి హాని చేయకూడదు ఎవరికి హాని జరిపించడం అనేది వీళ్ళకి నచ్చదు అనమాట వాళ్ళ స్వభావం ఏదో వాళ్ళు బతుకుతారు కానీ పక్కోడిని హింసించాలి టార్చర్ పెట్టాలనే ఆలోచన ఎక్కువ ఉండదు అదేవిధంగా వీరి యొక్క గుణం చూసుకుంటే రజోగుణం అంటే పక్కవాడికి ఏదైతే ఉంటుందో మనకు కూడా అవన్నీ ఉండాలి పక్క వాళ్ళు ఇలా అనుకోండి మనం కూడా సంపాదించాలి అంటే వాడి మీద ఏడు పని కాకపోయినా వాళ్ళలాగానే మనం కూడా మంచి స్థితిలో బతకాలి అని ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఆలోచన ఉంటుంది అదేవిధంగా వంద రకాల కోరికలు ఉంటాయి ఒకటి రెండు కాదు అన్నిట్లో కూడా మంచి ముందుకు వెళ్ళాలనే ఆలోచన అధికంగా ఉంటుంది అయితే ఈ నక్షత్రానికి అధిపతి ఎవరైనా అంటే చంద్రుడు అంటే వీరి ఎక్కువ శాతం వీరి యొక్క తత్వం ఏంటంటే ప్రేమతత్వం ఎక్కువ అంటే చూడగానే అందరూ కూడా అట్రాక్ట్ అయిపోతుంటారు ప్రేమగా ఎక్కువగా మాట్లాడటం అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమతత్వంగా ఎక్కువగా ఉండటం అదేవిధంగా అన్నిట్లో కూడా అలా జరుగుతుంది అయితే మకర రాశికి అధిపతి శని కాబట్టి శని ఎప్పుడు కూడా ఏంటంటే జాతక పరంగా మనం చూసుకుంటే ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది ఒక్కొక్క తత్వం ఉంటుంది అనమాట అదేవిధంగా వీరు చూసుకుంటే కనుక వీరి స్థితి సృష్టి స్థితి అనమాట సృష్టి అనేది వీరి స్థితి అంటే ఎక్కువ శాతం ఏదైనా సరే మంచి సృష్టించగలుగుతారు ఏదైనా సరే మంచి యోగదాయకంగా ఉంటుంది అదేవిధంగా వీరి దేవత సంబంధించి చూసుకుంటే కనుక విష్ణు అనమాట అంటే వీరు విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది అదేవిధంగా వీరి జాతక పరంగా చూసుకుంటే వీరికి రవి నీచంగా ఉంటే ఏమవుతుంది అనే తెలుసుకోవాలి సహజంగా మకర రాశికి అధిపతి శని అదేవిధంగా వీరి నక్షత్రానికి అధిపతి చంద్రుడు అయితే వీరికి రవి గనక మంచి స్థితిలో లేకపోతే ఎక్కువ శాతం శత్రుపీడ ఎక్కువ ఉండటం మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉండటం అదేవిధంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ అనేది ఎక్కువ ఉంటుంది ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఆలోచన తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం మనం ఎంత కష్టపడినా తండ్రి అనేది కాస్త అంటే గౌరవం ఉండదు అదేవిధంగా తండ్రిని గౌరవించకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది జాతక వీళ్ళకి రవి మంచి స్థితిలో ఉంటే తండ్రి నుంచి మంచి సపోర్ట్ రావడం అదేవిధంగా వీరన్నిటిలో స్పీడ్ ఉండటం ప్రతి విషయం అవగాహన ఉండటం ఎక్కువ శాతం అన్నింటిలో ఆలోచన ఎక్కువ ఉండటం ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆరోగ్యపరంగా ఎక్కువగా ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే రవి బాగుంటే కనుక ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం ఆదిత్యత అంటారమ్మా మన జాతక పరంగా ఆరోగ్యం బాగుండాలంటే సూర్యనారాయణ స్వామి అనుగ్రహం ఉండాలి అంటే జపం కానీ పూజ కానీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది చంద్రుడు నీచంగా ఉంటే మానసికంగా సమస్య కలుగుతుంది అందులో వీరి నక్షత్రానికి సంబంధించింది ఎక్కువ శాతం చంద్రుడు కాబట్టి వీరి స్వభావం చూసుకుంటే పదిహేను రోజుల పాటు మంచి స్థితికి వెళ్తూ ఉంటుంది పదిహేను రోజుల పాటు వీక్ అయిపోవడం జరుగుతుంది అంటే పౌర్ణమి ముందంతా కూడా పౌర్ణమికి చంద్రుడు ఎలా అయితే వికసిస్తూ ఉంటాడో అమావాస్యకి ఎలా అయితే క్షీణిస్తూ ఉంటాడో వీళ్ళ మనస్తత్వానికి కూడా ఎక్కువ శాతం అన్నిట్లో కూడా తగ్గిపోతూ ఉంటుంది అంటే ప్రేమ అవ్వచ్చు అప్యాయం అవ్వచ్చు ఏదైనా సరే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా తగ్గిపోతుంది కొంతమందికి ఆ అమావాస్య ప్రభావం బాగా అధికంగా ఉంటుంది అనమాట అమావాస్య రంగాన్ని దిష్టి తగిలిందనో నరదిష్టనో నరఘోషనో ఎక్కువగా కనపడుతుంది కానీ వాస్తవంగా ఏంటంటే వీరికి చంద్రుడి యొక్క కిరణాలు పడకపోవడం వల్ల ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎందుకంటే చంద్రుడు ఖచ్చితంగా చంద్రమా మనసో జాత అన్నారు అంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి మన మనసు మీద చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే ఈ ఫలితం ఉంటుంది కుజుడు నీచంగా ఉండడం కోమ్మ వీరి జాతక పరంగా కుజుడు నీచంగా ఉంటే ఎక్కువ శాతం అప్పులు చేయడం అప్పులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం వీళ్ళు ఏదైనా సరే అడగంగానే పది మంది కూడా వీరికి అప్పులు ఇస్తూ ఉండటం భూమి సంబంధించిన దానిలో మోసపోవడం అదేవిధంగా అన్నదమ్ముల మధ్య అదేవిధంగా సఖ్యత లేకపోవడం జరుగుతుంది కుజుడు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో సపోర్ట్ రావడం అందరూ కూడా అర్థం చేసుకోవడం భూమి సంబంధించింది గృహ సంబంధించి అన్నింటిలో కూడా లాభాలు అనేవి చేకూరుతాయి అన్నమాట కుజుడు బాగుంటాయి బాగాలేకపోతే అంగారక కవచం చదువుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి నిత్యము సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల వీరికి అన్నింటిలో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది భూమి సంబంధించిన అభివృద్ధిలోకి రావాలంటే ఎక్కువ శాతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే కనుక రియల్ ఎస్టేట్ అవ్వచ్చు అదేవిధంగా అన్నింటిలో కూడా బాగా కలిసి వస్తుంది బుధుడు నీచంగా ఉంటే వీరికి ఎక్కువ ఏంటంటే చంచల స్వభావం కాబట్టి ఒక జాబ్ చేయాలనో లేదంటే ఒక స్థిరమైన వ్యాపారం చేయాలనో ఆలోచన చాలా వరకు తక్కువ ఉంటుంది అంటే బుధుడు ఉద్యోగకారకుడు వ్యాపారకారకుడు కానీ చంద్రుడి స్వభావం చంద్రుడు చంచల స్వభావం కాబట్టి అంటే వీరు ఏ పని చేయాలనుకున్నా పౌర్ణమి ముందు పదిహేను రోజులు ఉంటాయి కదమ్మా అప్పటి నుంచి మొదలుకొని కనుక ప్రయత్నించి ఏదైనా చేయాలనుకుంటే అప్పుడు చేస్తే కనుక అన్నిట్లో సక్సెస్ సాధిస్తారు తర్వాత అంతా కూడా మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి బుధుడు బాగుండటానికి బుధ కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది బుధుడు బాగుండటానికి మంచి స్థితిలో ఉండటానికి విష్ణు సహస్రనామం చేయాలి అదే బుధుడు నీచంగా ఉంటే వీళ్ళకి చాలా ఎఫెక్ట్ ఏంటంటే విష్ణుమూర్తి మరి విష్ణు భగవానుడి దేవత సంబంధించి ే కదా మరి శ్రవణ నక్షత్రానికి అది దేవత వచ్చేసరికి విష్ణుమూర్తి కాబట్టి బుధుడికి అధి దేవత అంటే విష్ణు భగవానుడు కాబట్టి ఎక్కువగా కూడా విష్ణు సహస్రనామం అదేవిధంగా విష్ణుమూర్తిని ఎక్కువగా కొలవడం వల్ల వీరికి సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయన్నమాట కాబట్టి అన్నిటిలో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది గురువు నీచంగా ఉంటే వీరికి ఎక్కువ శాతం చదువు పరంగా ఇబ్బంది కలగడం చదువులో ఆటంకాలు కలిగిస్తూ ఉండటం చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం అదేవిధంగా పెద్దలంటే గౌరవం లేకపోవడం పెద్దలంటే మర్యాద లేకపోవడం ఏదైనా సరే తక్కువగా మాట్లాడుతూ ఉండటం నాకే అన్నీ తెలుసు అనుకుంటూ ఉండడం ఇట్లాంటివి జరుగుతుంటే గురు నీచంగా ఉంటే గురు మంచి స్థితిలో ఉంటే అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది గురుబలం ఎక్కువ ఉంటే భక్తి జ్ఞానం అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది గురు బాగుండటానికి గూగుల్లో కొడితే వస్తుంది గురు కవచం చదువుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట శుక్రుడు నీచంగా ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం ప్రేమ లేకపోవడం కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద లేకపోవడం అన్నిట్లో కూడా ఎక్కువ మనస్పర్థలు రావడం స్త్రీ సంబంధించిన గొడవలు అవుతూ ఉండడం స్త్రీ వివాదాలు అంటుంటారు అలాంటివి ఎక్కువగా ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుందన్నమాట శుక్రుడు నీచంగా ఉంటాయి కాబట్టి శుక్ర కవచం చదువుకోవడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ ఏం లేకుండా మంచి స్థితి కలుగుతుంది ఇంకోటి వచ్చేసరికి ఇప్పుడు సినీ వీరి జాతక పరంగా ఇప్పుడు ఏలనాటి శని ప్రభావం చేత ఎక్కువ శాతం స్థిరత్వం లేకపోవడం ఏ పని అయినా సరే ఆటంకాలు కలుగుతూ ఉండటం ఎక్కువ శాతం శని భగవానికి ప్రీతికరమైంది ఏంటంటే కర్మ శని భగవానికి మనం ఎంత కర్మ అనుభవిస్తే అంత ఇష్టం కాబట్టి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా మనం కర్మ అనుభవిస్తూనే ఉంటాం అంటే కాళ్ళ నొప్పులు రావడమనో మోకాళ్ళ నొప్పులు రావడమనో ఇబ్బంది పడుతూ ఉండటమో యాక్సిడెంట్లు అవుతుండటమో అంటే ఏదైనా సరే ఆయన క్లీన్ చేస్తుంటారు కానీ అది మనం తట్టుకోలేము అలా కాబట్టి ఆయన ప్రీతికరంగా ఆయన్ని ఎక్కువ శాతం స్మరిస్తూ ఉంటే ఎక్కువ శాతం పూజిస్తూ ఉంటే కనుక దాని ప్రభావం మన మీద తగ్గిస్తాడు కాబట్టి శని భగవానుడికి శని కవచం చదువుకోవడం ఉత్తమం అదేవిధంగా నల్లటి వస్త్రం ధరించకపోవడం మంచిది అదేవిధంగా ఎందుకంటే ఏలునాటి శని జరుగుతుంది కాబట్టి నల్లటి వస్త్రం వేసుకోవడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది శని భగవాడి అధికమైన ఫలితం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే అన్నిటిలో కూడా బాగుంటుంది రాహుకేతులు స్థిరమైన కారకుడు కాబట్టి స్థిరంగా ఉండటానికి రాహు కవచం అదేవిధంగా కేతు కవచం చదువుకోవడం వల్ల సత్ఫలితాలు శీఘ్రంగా వస్తాయి అన్నిటిలో కూడా విజయాలు సాధిస్తారనమాట ఏదైనా సరే శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత అధిదేవత అన్ని దేవతలకు సంబంధించింది అంటే మెయిన్గా విష్ణు భగవాన్డే కాబట్టి విష్ణు సహస్రనామం ప్రతి నిత్యము చదువుకోవడం వల్ల సత్ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట అదేవిధంగా మీ ఏళ్ళనాటి శని జరుగుతుంది కదమ్మా ధనసు రాశి మకర రాశి కుంభరాశి మూడు రాశులకి ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం శనివారం శనివారం నువ్వుల నూనె అన్నం పెట్టుకోవడం అదేవిధంగా అన్నదానం చేయడం ఎక్కువ శాతం నడవడిక ఎక్కువగా అంటే చిన్న చిన్న వాటికి కూడా చాలామంది ఏం చేస్తారంటే బండి వేసుకొని కారేసుకొని వెళ్ళిపోతుంటారు కదా ఏళ్ళనాటి శని ప్రభావం జరుగుతుంటే కనుక ఎంత నడిస్తే అంత మనకి సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది అదేవిధంగా పది మందికి చెప్పులు కానీ అదేవిధంగా వస్త్రాలు కానీ ఇలాంటివి దానం చేస్తూ ఉంటే కనుక మంచి ఫలితం వస్తుంది వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ మనకి సంబంధించిన రగ్గులు కానీ అదేవిధంగా ఏదైనా సరే వస్త్ర సంబంధమైనది దానం చేస్తే కనుక వీరికి ఆ ఫలితం అనేది ఉంటుంది అదే గుడం ఆవులకి చాలామంది ఏంటంటే బెల్లం నానబెట్టి పెడుతూ ఉండటం ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇలాంటివి ఏదైనా సరే చేస్తే కనుక అన్నిట్లో కూడా మంచి ఫలితాలు వస్తాయి శనగలు రెండు కలిపి నానబెట్టడం గాని ఇలాంటివి జరిగితే కనుక ఆరోగ్యంగా ఉంటారని చెప్పి శాస్త్ర ప్రమాణంగా ఉందన్నమాట శ్రీ ఓం శ్రీ దత్తామీయ